Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. విధం చెడినా దక్కని ఫలితం. చంద్రబాబుకు ఆ ఆశ కూడా లేనట్లే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్ట్రాటజీ మార్చినట్లే కనిపిస్తోంది. బీజేపీకి దూరం జరగాలని నిర్ణయించుకున్నట్లు ఆయన అడుగులు స్పష్టం చేస్తున్నాయి. బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నా అటు నుంచి సానుకూల సంకేతాలు రావడం లేదు. పైగా జగన్ వైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. దక్షిణాది రాష్ట్రాల్లో పోస్ట్ పోల్ అలయన్స్కు బీజేపీ వైసీపీ వైపు చూస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. రాష్ట్రంలో బీజేపీ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. పైగా మోదీపై వ్యతిరేకత కొంత తనకు సానుకూలంగా మారవచ్చన్న అంచనాల్లో చంద్రబాబు ఉన్నారు. జనసేన పార్టీ బీజేపీతో విడిపోయి తనతో చేరవచ్చన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు. ఎన్నికలలో నేరుగా జగన్ బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. కమ్యూనిస్టులు జనసేనను కలుపుకుని తాను ఎన్నికలకు వెళితే సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు ఆశిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో కలిపి ఏపీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో తన పార్టీకి బీజేపీ పెద్దగా ఇబ్బందులు కలిగించదన్న ఆలోచన చంద్రబాబుకు ఉంది. అందుకే బీజేపీ కాంగ్రెస్ పార్టీలను దూరం పెట్టి మిగిలిన కలిసి వచ్చే పార్టీలతో ఎన్నికలకు వెళ్లేందుకు చంద్రబాబు సమాయత్తమవుతున్నారు. ఇందుకు బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగిన ఘటనే ఉదాహరణ. గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. గవర్నర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డైరెక్షన్లోనే గవర్నర్పై టీడీపీ యుద్ధం ప్రకటించినట్లు అర్థమవుతోంది. గవర్నర్ను అవమానపరిస్తే అది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి జరిగినట్లే. చంద్రబాబు ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీతో కయ్యానికి సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద చంద్రబాబు బీజేపీతో సై అనడానికి సిద్ధమయ్యారనే చెప్పాలి.